నమస్కారం అండి, నేను మీ రసులేన్ ఖాన్, ఆస్ట్రోనిమరాలజిస్ట్ అండ్ జిమాలజిస్ట్. ఈ మధ్యకాలంలో నా యొక్క క్లయింట్లకి బాగా క్లారిటీ అయితే వచ్చేసిందండి. ఎందుకంటే ప్రతి ఒక్క పేరు ఏ విధంగా ఉండాలి, ఆ నేమ్ నెంబర్ ఏ విధంగా రాసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ విధంగా అప్లై చేయాలి అనే దాని గురించి బాగా అవగాహన వచ్చింది. అదేవిధంగా రిజల్ట్ని కూడా బాగా పాజిటివ్గా పొందడం, వాళ్ళు నాకు కాల్ చేసి అంటే ఏ టైంలో ఇలా అంటే మనం ప్రొడక్షన్ చేసిన విధంగా, అదేవిధంగా ఇన్స్టెంట్స్ ఏవి ఎప్పుడెక్కడ ఎలా జరుగుతున్నాయి, నెంబర్ గేమ్ మన మీద ఏ విధంగా ప్లే అవుతుంది, నెంబర్స్ ఏ నెంబర్స్ మనల్ని ఫాలో అవుతున్నాయి, అవి యాంటీ నెంబర్సా పాజిటివ్ నెంబర్సా, మంచి నెంబరే ఎనిమీగా మారుతుందా, ఎనిమీ నెంబర్ మనకి పాజిటివ్గా ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి బ్రీఫ్గా నా క్లయింట్స్ కావచ్చు, నా యొక్క స్టూడెంట్స్ కూడా దీన్ని బ్రీఫ్గా అనలైజ్ చేయడం అనేది ఇప్పుడు జరుగుతుంది. సో ఈ సందర్భంలో కొంతమంది నా యొక్క క్లయింట్స్, సార్ సిగ్నేచర్ గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేయరా, ఈ సిగ్నేచర్లో చాలా డౌట్స్ వస్తున్నాయి, సో దాని గురించి కూడా మీరు ఒక వీడియో చేస్తే ఎలా ఉంటుంది, వీటి గురించి కూడా చెప్తే బాగుంటుంది కదా. సిగ్నేచర్ మీద సందేహాలు చాలామందికి ఉన్నాయి. సో చాలామంది ఏమనుకుంటారంటే నా యొక్క సిగ్నేచర్ యూనిక్గా ఉండాలి, నా సిగ్నేచర్ ఎవరికి అర్థం కాకూడదు, నా సిగ్నేచర్ ఎవరైనా కాపీ కొడతారేమో, ఈ చీట్ చేస్తారేమో, కాబట్టి నాది అర్థం కాకూడదని చాలామంది అనుకుంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మన సిగ్నేచర్ ఎప్పుడైనా కూడా మీ సిగ్నేచర్ మీలాగని మీరు తప్ప వేరే వాళ్ళు ఎవరూ చేయలేరండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ చాలా వచ్చాయి, ఎవరన్నా మీ సిగ్నేచర్ని కాపీ చేయడం, ఫోర్జరీ చేయడం అలాంటివి చేసినా కూడా ఫైండ్అవుట్ చేసేటివి చాలా టెక్నిక్స్ అనేటివి ఇప్పుడు వస్తున్నాయి. సో కాబట్టి దీని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ఒకటి. తర్వాత వచ్చేసి యూనిక్గా ఉండాలి అని అనుకోవడంలో తప్పు లేదు, కానీ ఆ యూనిక్ అన్న విషయంలో మీరు సిగ్నేచర్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్గా వాడడం ద్వారా దాని యొక్క ఇంపాక్ట్ అనేది కూడా మీ మీద చూపిస్తుంది. ఎందుకంటే మీ నేమ్ తర్వాత ఎక్కువ ఇంపాక్ట్ చూపించేది మీ సిగ్నేచరే. ఇక్కడ చాలామందికి ఇంకో డౌట్ కూడా వస్తుంది, సార్ సిగ్నేచర్ మేము యూస్ చేయము, సో మా మీద కూడా అలాంటిది ఉంది. సిగ్నేచర్ ఎవరైతే ఎక్కువగా యూస్ చేస్తుంటారో, ఇప్పుడు బ్యాంక్ సెక్టార్లో ఎక్కువగా ఉంటారు చాలామంది ఎంప్లాయీస్, వాళ్ళు ప్రతిరోజు మినిమం 50-100 వరకు సిగ్నేచర్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి వాళ్ళ మీద సిగ్నేచర్ ఇంపాక్ట్ ఉంటుంది. కొన్ని ఆఫీసులలో, గవర్నమెంట్ సెక్టార్లో కావచ్చు, కొన్ని డిపార్ట్మెంట్లలో కావచ్చు, సిగ్నేచర్ అనేది కంటిన్యూస్గా వాడుతుంటారు. స్కూల్ టీచర్స్ కావచ్చు, లేకపోతే లెక్చరర్స్ కావచ్చు, పేపర్లు దిద్దేటప్పుడు సంతకాలు చేస్తుంది. ఇలాంటప్పుడు వీళ్ళు రైట్ సిగ్నేచర్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే వాళ్ళకి మంచి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ ఈ సిగ్నేచర్ అనేది వాళ్ళకి ఎప్పుడైనా కానీ పర్ఫెక్ట్గా ఉండాలి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందరి సిగ్నేచర్ ఒకేలాగా, ఈడ ఒకటి 3 మెథడ్స్ అనేటివి ఉంటాయి, ఆ 3 మెథడ్స్ అనేటివి ఇట్స్ ఏ కామన్. మన సిగ్నేచర్ ఎప్పుడైనా కానీ బాగా గుర్తుపెట్టుకోండి మీరు. మనం సిగ్నేచర్లో చాలామంది ఏం చేస్తుంటారంటే ఫస్ట్ లెటర్ ఒక్కటి కనిపించేస్తుంది, తర్వాత మిగతా సిగ్నేచర్ అనేది ఏదో కనబడకుండా ఇలా చేసి సంథింగ్ లైన్స్ వేసేసి ప్లస్లు మైనస్లు అనేటివి ఇస్తూ ఉంటారు. సో కాబట్టి సిగ్నేచర్ ఎప్పుడే కానీ అన్రీడబుల్గా ఉండరాదు, ఇది ఫస్ట్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి యూనిక్గా ఉండాలని చాలామంది ఏం చేస్తారంటే సిగ్నేచర్లో బొమ్మలు, డ్రాయింగ్స్ గీస్తుంటారు, లవ్ బొమ్మలు వేస్తూ ఉంటారు, హార్ట్ సింబల్స్, తర్వాత కిస్ సింబల్స్, తర్వాత ప్లస్లు అంటే ఇప్పుడు సిగ్నేచర్ చేసిన తర్వాత లైన్ తీస్తారు, దీన్ని ప్లస్ చేసేస్తారు, ఇది ప్లస్ సింబల్ అని అంటాం, ఇలాంటివి ఉండరాదు. తర్వాత సిగ్నేచర్ అంతా అయిపోయిన తర్వాత చివర్లో డాట్స్ పెడుతూ ఉంటారు, ఇలాంటి సిగ్నేచర్స్ అనేది ఉండరాదు. తర్వాత ఫస్ట్ నేమ్కి, తర్వాత సెకండ్ నేమ్కి వచ్చేసి కొన్ని సర్కిల్స్ పెట్టేసి ఏదో అలల రూపం, అంటే వాటర్ అలలు వస్తుంటాయి చూడండి, ఇలాంటివి అలల రూపంలో పెట్టడం అనేది జరుగుతుంది. సిగ్నేచర్ ఎప్పుడే కానీ ఈ విధంగా అన్రీడబుల్గా ఉండరాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో సిగ్నేచర్ ఎలా ఉండాలి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సిగ్నేచర్ మీ యొక్క సిగ్నేచర్, యువర్ సిగ్నేచర్ ఈస్ యువర్ ఐడెంటిటీ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి.
మీ యొక్క సిగ్నేచర్, మీ యొక్క నేమ్ మీ సిగ్నేచర్లో, అంటే మీ యొక్క పేరు మీ సిగ్నేచర్లో కనబడాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే గనుక మీ సిగ్నేచర్ అంటే రీడబుల్గా, ఫస్ట్ మెథడ్ ఈస్ రీడబుల్గా. సపోజ్ నా నేమే ఉంది రసూల్, ఇప్పుడు నేను పెట్టే సిగ్నేచర్ ఎప్పుడైనా కానీ చూడండి, ఆర్ ఏ ఎస్ ఎస్ యు యు రసూల్ అనేది క్లారిటీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎన్ లెటర్ ఏ విధంగా వస్తుంది, ఖాన్ అనేది కూడా మీరు చూసుకోండి ఈ విధంగా వచ్చి ఒక 2 డాట్స్ పెట్టాను. మీ సిగ్నేచర్ చూడండి ఇక్కడ, నా సిగ్నేచర్ ఎలా రీడబుల్గా ఉందో లేదో. మన సిగ్నేచర్ ఎప్పుడే కానీ ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా ఉండాలి. అంటే ఆ సిగ్నేచర్ ఎదుటి వ్యక్తి చదివే విధంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీ గురించి అతను ఎదుటి వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోగలడు. సో మీరు ఎదుటి వ్యక్తికి మీరు అర్థం కానప్పుడు మీరు ఏం చెప్పినా మీ మాట ఎవరూ వినరు. తర్వాత వాళ్ళు ఫస్ట్ మీటింగ్ అంటే ఇప్పుడు సపోజ్ ఎవరితో మీట్ కాబోతున్నారు, సపోజ్ ఒక ఎంప్లాయ్ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉన్నారు, ఆ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఒక పాలసీ చేయించాలి, ఆ తను వెళ్ళి ఒక క్లయింట్ని కలవాలి. సో ఇలాంటి సిగ్నేచర్ అంటే అన్రీడబుల్గా చేసే సిగ్నేచర్ పర్సన్స్ ఒక కొత్త పర్సన్ దగ్గర ఫస్ట్ మీటింగ్ అంటారు. ఆ ఫస్ట్ మీట్ అయ్యేటప్పుడు అంటే అతనికి అపాయింట్మెంట్ దొరకడమే కష్టం, కానీ టైం చాలా తక్కువ టైం ఇచ్చారు, ఆ ఒక చిన్న టైంలోనే తన యొక్క పాలసీని క్లోజ్ చేయాలి, ఆ క్లయింట్ తోటి మీటింగ్లో కూర్చొని క్లోజ్ చేయాలి. సో మీ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సబ్జెక్ట్ ఫస్ట్ మీటింగ్లోనే వినాలి కదా, మిమ్మల్ని అర్థం చేసుకోవాలి కదా. మిమ్మల్ని అర్థం చేసుకున్నప్పుడు మీరు చెప్పే పాలసీ గురించి ఫుల్ డీటెయిల్స్, అంటే మినిమం 20 to 30 minutes పడుతుంది మీకు ఒక పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్, అంటే ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఇలాగనే చాలా, అంటే అప్పుడు వెళ్ళినప్పుడు అతను మిమ్మల్ని అర్థం చేసుకోవడం కొద్దిగా లేట్గా అవుతుంది అన్నమాట. అంటే ఇమీడియట్గా మిమ్మల్ని అనలైజ్ చేసేస్తాడు, ఈ మనిషి కొద్దిగా కఠినంగా ఉన్నాడు, లేకపోతే చెప్పే విధానం బాగాలేదు, లేకపోతే రఫ్గా కనబడుతున్నాడు, మాట తీరు బాగాలేదు అన్న మెంటాలిటీకి వచ్చేస్తాడు. అంటే మిమ్మల్ని అర్థం చేసుకోలేడు అన్నమాట. వితిన్ 2-3 minutes సారీ నాకు వర్క్ ఉంది, వేరే వర్క్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దామంటారు. అట్లా రిపీటెడ్గా 2-3 meetings తర్వాత మీ గురించి తెలుస్తుంది. సపోజ్ షోరూంలో, కార్ షోరూంలో కూడా ఎవరైనా క్లయింట్స్, మీకు కొత్త క్లయింట్ వస్తారు, ఆ కొత్త క్లయింట్కి మీ యొక్క కారు గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మీ దగ్గర వెళ్ళకుండగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి కంపెనీలలో కూడా మన యొక్క సుపీరియర్స్, మన బాస్లు మనకి రెస్పాన్స్ అనేది ఇవ్వరు, మనల్ని అవాయిడ్ చేయడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది అనేది కూడా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మన సిగ్నేచర్ రీడబుల్గా ఉండాలి, అర్థమయ్యే విధంగా ఉండాలి. సో మీరేమనుకుంటారు సార్, అర్థమయ్యేటట్లు చిన్నపిల్లలు రాసినట్లు ఉంటుంది కదా సార్ మన సిగ్నేచర్ అని అంటే, మీరు అలాంటివి సందేహాలు పెట్టుకోకండి. ఇవన్నీ మనం ఈ ఇన్ఫెరిటీ కాంప్లెక్స్ అనేది మనకు ఉండకూడదు. మన సిగ్నేచర్ మనం అంటే మనం వెల్ పొజిషన్, మంచిగా మంచి పొజిషన్లో ఉండాలనుకుంటున్నారా, లేకపోతే నా సిగ్నేచర్ వేరే వాళ్ళు చదివేస్తారు చిన్నపిల్లలుగా లాగా ఉంది బాగుండదు కాబట్టి యూనిక్గా ఉండాలి కాబట్టి ఎల్లు ఇలా వచ్చి ఇలా పోవాలి, కే ఇలా వచ్చి ఇలా రాయాలి. సో ఎవరికి నా సిగ్నేచర్ అర్థం కాదు కాబట్టి నా సిగ్నేచర్ ఎవరు ఫోర్జరీ చెయ్యరు అన్న ఊహలో మీరు ఉంటారు. కానీ ఆ ఊహలోనే మీ యొక్క సిగ్నేచర్ మిమ్మల్ని నెగిటివ్లోకి తీసుకుపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఇక్కడ గ్రహించాలి. మీ సిగ్నేచర్ మీకు ఏం చెప్తుంది, మీ యొక్క సిగ్నేచర్ ఎప్పుడైనా కూడా, సిగ్నేచర్ ఎప్పుడైనా కూడా అంటే ఇప్పుడు సపోజ్ మీరు మీ ఏజ్ పెరుగుతుందా తగ్గుతుందా, మీ ఇన్కమ్ పెరుగుతుందా తగ్గుతుందా, మీ ఖర్చులు పెరుగుతాయా తగ్గుతాయా, ఇది బాగా గుర్తుపెట్టుకుంటారా. సో ఎప్పుడైనా కూడా మన యొక్క సిగ్నేచర్ అంటే ఇది ఒక ప్లాట్ఫామ్ అంటారండి, సిగ్నేచర్ యొక్క చూసే విధానం ఇది ఒక ప్లాట్ఫామ్. మన యొక్క ప్లాట్ఫామ్ అంటే ట్రైన్ యొక్క ప్లాట్ఫామ్, పట్రీలు అంటారు కదా, మన యొక్క సిగ్నేచర్ మనం స్లోగా పోయి అదే విధంగా మనం ఫ్లైట్ చూస్తుంటాం. ఫ్లైట్ ఎలా అవుతుంది, ఈ విధంగా టేక్ ఆఫ్ అవుతూ ఉంటుంది. అంటే మీ యొక్క సిగ్నేచరు ట్రైన్ పట్టాల మాదిరి పోతుందా లేదా ప్లేన్ టేక్ ఆఫ్ అవుతున్నట్లు ఉంటుందా అనేది, ఇది బేసిక్ పాయింట్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా ఇది స్టెబుల్, మీకు రైలు పట్టాలు ఎప్పుడైనా స్టెబుల్. సపోజ్ మీ సంపాదన ఒకప్పుడు 10,000 ఉండేది,
ప్రజెంట్ కూడా మహా అంటే ఒక 15,000 16,000 20,000లో ఉంటారు. అంటే మీ యొక్క ఇన్కమ్ పెరగడానికి చాలా టైం సమయం అనేది తీసుకుంటుంది, అంత త్వరగా గ్రోత్ అనేది ఉండదు ఒక స్టేబుల్గా. అంటే మీ జాబ్ సెక్యూర్డ్ ఉంటుంది కానీ శాలరీ తక్కువ ఉంటుంది, కానీ ఖర్చులు పెరిగిపోతుంటాయి. అంటే మీ శాలరీ కన్నా మీ ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి, ఇన్కమ్ మాత్రం తక్కువగా ఉంటుంది, మీలో గ్రోత్ అనేది కనబడదు అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదే కనుక ప్లేన్ టేక్ ఆఫ్ ఏ విధంగా వెళ్ళిపోతుంది అనేది చూసుకున్నట్లయితే మన యొక్క ఇన్కమ్ కూడా, అంటే ఇది చూడండి షేర్ మార్కెట్లో కూడా మన గ్రోత్ అనేది ఇలాగనే చూపిస్తుంటారు, అప్ అండ్ డౌన్స్ ఏ విధంగా వెళ్తుంది మన షేర్ మార్కెట్లో. మీ యొక్క షేర్ మీరు 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, అది ఒక 5 ఇయర్స్ పోయేసరికి 50,000 అవుతుంది అనుకుందాం. సో ఇక్కడ గ్రోత్ దొరికినట్లే కదా. సో ప్లేన్ కూడా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు హైట్ ఎలా వెళ్తుంది అంటే మీ ఇన్కమ్, అంటే మీరు సపోజ్ మీ శాలరీ వచ్చేసి 10,000, మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఒక కంపెనీలో 10,000 అనుకుందాం, ఒక 5 ఇయర్స్ పోయేసరికి 50,000 అయిపోయింది అనుకుందాం, లేదంటే 1,00,000 అయింది అనుకుందాం. మీ గ్రోత్ మీకు పెరిగినట్లు, ఖర్చులతో పాటు మీ ఇన్కమ్ ఎప్పుడైతే 3x అవుతుందో, అంటే ఖర్చులు తగ్గించుకొని ఇన్కమ్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మీలో గ్రోత్ ఉన్నట్లు లెక్క. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని మీ ఖర్చులు స్టేబుల్గా, అంటే మీరు వచ్చే ఇన్కమ్ తక్కువ, ఖర్చులు పెరిగినప్పుడు మీరు మైనస్లో ఉంటారా ప్లస్లో ఉంటారా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే సిగ్నేచర్ ఎక్కువగా వాడుతున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చాలామంది అడుగుతుంటారు సార్ మాకు సిగ్నేచర్తో అవసరం, అలాంటి వాళ్ళకి ఈ సిగ్నేచర్ ఎటువంటి ప్రాబ్లం ఏం లేదండి, దీంతో ఎటువంటి సమస్య కూడా ఉండదు. సో సిగ్నేచర్ ఎవరైతే ఎక్కువగా వాడుతుంటారో వాళ్ళకి ఆలోచించాల్సిన విషయం ఎలా వాడాలి మన సిగ్నేచర్. చాలామంది ఏమంటుంటారంటే సార్ మేము బ్యాంకులో చిన్న చిన్న స్లిప్స్ ఉంటాయి కాబట్టి మేము ఏదో షార్ట్లు చేసేస్తుంటాం సార్, ఫస్ట్ లెటర్ సెకండ్ నేమ్ లెటర్ని అలా పెట్టేస్తుంటాం, అక్కడ చేసే మిస్టేక్. మీరు కాస్త పేషెన్స్ తీసుకోండి, చాలా కాస్త ఓపిక తీసుకొని మీ యొక్క సిగ్నేచర్ని ప్రాపర్ వేలో వాడారనుకోండి, మీకు వితిన్ 3 మంత్స్ కల్లా దీని యొక్క డిఫరెన్సెస్ అనేది మీకు తెలిసిపోతుంటాయి అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీ యొక్క సిగ్నేచర్లో త్రీ మెథడ్స్ ఉంటాయి. ఎప్పుడైనా కానీ మీ యొక్క ఇన్కమ్ వస్తుంది, డబ్బు అయితే బాగా సంపాదిస్తారు కానీ ఆ డబ్బు నిలబడదు, దానికి కూడా కొన్ని కారణాలు బాగుంటాయి. మీ యొక్క సిగ్నేచర్లో మనీ బ్యాగ్ అనేది ఒకటి ఉంటుంది, అది మీకు తెలుసా? చాలామందికి సిగ్నేచర్ అంటే ఏదో చెప్పారు కదా రసూల్ ఖాన్ గారు చెప్పారు, సో కాబట్టి మనం సార్ ఇలా చేయకూడదు కాబట్టి ఇలా చేసేద్దాము ఫ్లాట్గా, తర్వాత కింద ఇలా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేసి ఏదో సార్ చెప్పారు కదా అని చేసినా కూడా మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మన యొక్క సిగ్నేచర్లో ఏ ఏ లెటర్ ఏ స్థానాలలో ఎలా చేయాలి అనేది కూడా చాలా మ్యాండేటరీ అండి. ఇది ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దీనికి 3 టైప్స్ ఉంటాయి. మన యొక్క సిగ్నేచర్లో ఎప్పుడైనా కూడా నా సిగ్నేచర్ మీరు గమనించారా, నా యొక్క క్లయింట్లకి అర్థమవుతుంది చాలా వరకు. సో మన సిగ్నేచర్లో వచ్చేసి నేను బోర్డు మీద రాసేటప్పుడు కూడా చాలా మందికి తెలియదు నేను ఎందుకు ఇలా రాస్తున్నానని, అది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తుంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ మనం రాసే విధానం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మెథడ్ ఇస్ మనీ బ్యాగ్. మన సిగ్నేచర్లో మనీ బ్యాగ్ ఏ లెటర్లు యూజ్ చేస్తాయి, ఎలా యూజ్ చేస్తాయి, ఎలా రాయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి మనీ బౌల్. మనీ బౌల్ అంటే మనం చూస్తుంటాం మన ఇంట్లో వాడే బౌల్స్ ఉంటాయి కదా, ఆ బౌల్స్ ఏ విధంగా ఉంటాయి, గిన్నెలు అంటాం కదా చాలామంది, కటోరా మా ముస్లిమ్స్ కటోరా కుట్రా అని అంటుంటారు బౌల్స్. సో కాబట్టి మనీ బౌల్ అంటే మీరు సంపాదించే సంపాదన స్టేబుల్గా నిలబడాలి, అవి మంచి కాస్ మంచి అవసరాలకి యూజ్ కావాలి కాబట్టి ఇది మనీ బౌల్స్. మన సిగ్నేచర్లో మనీ బ్యాగ్, మనీ బౌల్,
ఎలా యూస్ చేయాలి అనేది చాలా మ్యాండేటరీ. తర్వాత వచ్చేసి మనీ షట్టర్. మనీ షట్టర్ ఎప్పుడైనా విన్నారా? అరే సిగ్నేచర్ ఏంద్రా బాబు, మళ్ళీ తర్వాత ఇది ప్లేన్ టేక్ ఆఫ్ అయ్యేటట్లు ఉండాలి, ట్రైన్లో పట్టేలాగా ఉండకూడదు అంటారు, మళ్ళీ సిగ్నేచర్ రీడబుల్గా ఉండాలంటారు, మళ్ళీ తర్వాత మన సిగ్నేచర్లో మనీ బ్యాగ్ ఏంది, మనీ బౌల్ ఏంది, మనీ షట్టర్ ఏంది, అసలు ఏంది ఇది? చాలామందికి తెలియదండి. ఇట్స్ ఏ వెరీ ఇన్డెప్త్ సబ్జెక్ట్, మీకు జస్ట్ ఫండమెంటల్గా చెప్తున్నాను. అంటే ఇక్కడ అసలు సిగ్నేచర్ గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, అదేవిధంగా సిగ్నేచర్ని ఏ విధంగా వాడాలనో కూడా తెలియని వాళ్ళు కూడా ఇది చాలామంది ఉన్నారు. మీరు పెద్ద పెద్ద కంపెనీలలో చూసుకోండి, ఒక పెద్ద సీఈఓని కానీ ఎవరినన్నా అపాయింట్ చేయాలంటే గ్రాఫాలజిస్ట్ని ఫస్ట్ పిలుస్తారండి. వారి యొక్క హ్యాండ్ రైటింగ్, వారి యొక్క హ్యాండ్ రైటింగ్, తర్వాత వారి యొక్క సిగ్నేచర్ని బట్టి ఈ పర్సన్ ఈ కంపెనీలలో ఎంతవరకు నిలబడగలడు, ఈ కంపెనీ యొక్క సీక్రెట్స్ని బయటి కంపెనీలకి ఏమన్నా లీక్ చేస్తాడా, మనకి ఎటువంటి ప్రాబ్లం అయినా తీసుకొని వస్తాడా అనే దాని గురించి వీళ్ళు ఇండెప్త్గా వారి యొక్క సైకాలజీని స్టడీ చేస్తారు. అంటే గ్రాఫాలజీ సైడ్ హ్యూమన్ సైకాలజీ ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు టెండర్లు వేస్తుంటారు, ఆ టెండర్లు లీక్ అయిపోతే వాళ్ళకి రావాల్సిన ప్రాజెక్ట్స్ మొత్తం మిస్ అయిపోతుంటాయి. సో కాబట్టి ఇది కార్పొరేట్ కంపెనీలలో ఎక్కువగా జరుగుతుంటుంది. తర్వాత మీరు చూడండి, నార్త్ సైడ్ కావచ్చు లేకపోతే సౌత్ చెన్నై సైడ్ వెళ్ళండి, వారి యొక్క సిగ్నేచర్లో చాలా వరకు గ్రాఫాలజీని కన్సల్ట్ అయ్యి వారి యొక్క సిగ్నేచర్ తీసుకొని డెఫినెట్గా వాళ్ళు ఫాలో కావడం అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఇంత ఇన్డెప్త్ ఉంటుంది సిగ్నేచర్ అంటే. నేను ఏదో మనం చెప్పాము కదా, ప్లేన్ టేకాఫ్ అవుతుంది సరే అట్లా టేకాఫ్ అయ్యేటట్లు పెట్టుకున్నాము సరిపోయింది అని కాదు, వారి యొక్క ప్రొఫెషన్ని బట్టి కూడా ఇక్కడ కూడా వారి వారి నేను లక్కీ మొబైల్ నెంబర్లు పేర్స్ ఏ విధంగా చెప్పాను, సిగ్నేచర్లో కూడా వారి వారి ప్రొఫెషన్కి తగ్గట్టు లెటర్స్, కొన్ని లెటర్స్ని కొన్ని విధాలుగా మార్చుకోవాల్సి వస్తుంది. సార్ మీరు అనొచ్చు మళ్ళీ, సార్ మీరు ప్లేన్ టేకాఫ్ అన్నట్లు చెప్పారు తర్వాత మా యొక్క సిగ్నేచర్లో మార్చారు అంటే, మనిషిని బట్టి వారి యొక్క సిగ్నేచర్, వారి యొక్క లెటర్స్, ఫస్ట్ నేమ్ లెటర్ ఎలా ఉండాలి, సెకండ్ నేమ్ లెటర్ ఎలా ఉండాలి, మిడిల్ ఆఫ్ నేమ్ లెటర్ ఏ విధంగా ఉండాలి అనేటివి, చివర ఎండింగ్ ఏ విధంగా క్లోజ్ చేయాలి, తర్వాత ఏమేమి అనేటివి చాలా ఇన్డెప్త్గా ఉంటుంది. కాబట్టి ఇది ఇండివిజువాలిటీగా ఉంటుంది, కానీ ఇది ఇవి కొన్ని టిప్స్ అన్నమాట. మీకు మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ కొన్ని టిప్స్ ఉంటాయి. సో ఇవన్నీ పక్కన పెట్టండి సార్, మాకు మనీ బ్యాగ్ గురించి చెప్పండి సార్. మీకు సందేహం రావచ్చు, చాలా వరకు చెప్పారు మాకు మనీ బ్యాగ్ అంటే ఏంది. సో ఎప్పుడైనా కానీ మీరు రాసేటప్పుడు సిగ్నేచర్ కావచ్చు, బుక్స్ లో ఏమైనా సెంటెన్స్ ఫామ్స్ రాసేటప్పుడు, ఏమైనా లెటర్స్ రాసేటప్పుడు ఎప్పుడైనా కూడా మీ యొక్క సిగ్నేచర్, సపోజ్ క్యాపిటల్ లెటర్ బి పెడుతున్నారు, ఇది మనీ బ్యాగ్ దిక్ అనుకోండి, బి లెటర్ ఈ విధంగా, మీరు ఈ లెటర్స్ని ఎప్పుడైనా టచ్ చేయాలి, దీనిలోనే మనీ బ్యాగ్ అంటారు. చూడండి ఇవి ఈ బ్యాగ్స్ ఏ విధంగా ఉన్నాయి, బి లెటర్, తర్వాత అదే విధంగా డి లెటర్ ఉంటుంది ఈ విధంగా, తర్వాత ఓ లెటర్ ఉంటుంది ఈ విధంగా, తర్వాత స్మాల్ లెటర్స్ చూసుకున్నట్లయితే జే ఏ విధంగా ఉంటుంది, క్యాపిటల్ లెటర్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి వై కావచ్చు, ఈ విధంగా ఈ బ్యాగ్స్ నేను రెగ్యులర్గా కూడా మీరు రాసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, నేను ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఈ విధంగా ఉండాలి మీ సిగ్నేచర్లో ఎప్పుడు కూడా. సపోజ్ రాశారు, చాలామంది ఈ విధంగా రాసేస్తారు, అంటే మనీ ఇక్కడ చూడండి, మనీ బ్యాగ్ అయితే రెడీ అయింది కానీ మీ యొక్క ఇన్కమ్ సోర్స్ అనేటివి ఇక్కడ నుంచి ఫ్లో అయ్యి వెళ్ళిపోతుంటుంది, అంటే ఖర్చులు పెరిగిపోతుంటాయి, అంటే మీరు సంపాదించే డబ్బుకి సమానంగా ఖర్చులు కూడా ఉంటాయి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మీరు చూడండి డి, చాలామంది ఇట్లా కూడా రాస్తుంటారు, డబ్బైతే వస్తుంది కానీ ఇక్కడ నిలబడడం అనేది జరగదు, ఇది బాగా గుర్తుపెట్టు. చాలామంది ఇప్పుడు చూడండి జే ఇలా కూడా రాస్తారు, అఫ్కోర్స్ ఇక్కడ అనేది మనకి ఇది బౌల్ అవుతుంది, ఇది మనీ బౌల్ అంటాము, కానీ ఇక్కడ ఫ్లో అనేది తర్వాత ఫ్లో, అంటే మీ డబ్బు అనేది తర్వాత ఫ్లో కావడం. సో కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు ఇలా ఈ విధంగా క్లోజ్ అనేది చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఇక్కడ చూడండి బి లెటర్లో కూడా
డి కానీ డి కానీ లెటర్స్ కనుక ఈ విధంగా రాసినా కూడా కొన్ని క్యాన్సర్ రోగాలకి అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. క్యాన్సర్ రోగం కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. లెటర్స్ కనుక ఎప్పుడే కానీ టచ్ చేయకుండా పోతే మాత్రము. ఇది ఇన్డెప్త్ సబ్జెక్ట్, సో కాబట్టి మీకు సిగ్నేచర్ గురించి, కేవలం సిగ్నేచర్ గురించి నేను చెప్తున్నాను. కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు రాసేటప్పుడు బి లెటర్ రాశారు, ఈ విధంగా క్లోజ్ చేయండి బి. అంతేగాని ఈ విధంగా చాలా మంది బి, కొందరు ఇలా కూడా రాసేస్తుంటారు అనమాట. బి లెటర్ బిగ్ లెటర్ రాసేటప్పుడు ఈ విధంగా చాలా మంది ఏం చేస్తుంటారంటే ఈ విధంగా రాసేస్తుంటారు. సో ఇలాంటివి ఎప్పుడైనా కూడా చిన్న చిన్న మిస్టేక్స్, మీరు అనుకుంటే చిన్న మిస్టేకే కదా, ఏమవుతుంది? మీరు ఎప్పుడైతే డెప్త్గా ఆలోచిస్తారో అప్పుడు మీకు అర్థమవుతుంది దీనిలో జరుగుతున్న. మీరు కావాలంటే చూసుకోండి, మీ సిగ్నేచర్స్లో ఇలాంటివి ఇవ్వడం జరుగుతుంటే ఖచ్చితంగా మీకు అధిక ఖర్చులు, అంటే మీకు అవసరం లేని అప్పులు చేయడం, ఖర్చులు అధికంగా పెరిగిపోవడము, చుట్టాలు రావడం, లేకపోతే హెల్త్ ఇష్యూస్ రావడం, ఆ డబ్బు మొత్తం హాస్పిటల్కే ఖర్చు పెడుతూ ఉండడము, ఏదో ఒక ఖర్చులు కంటిన్యూషన్. అంటే మీకు సపోజ్ 1 లాక్ రూపీస్ శాలరీ వస్తే మీకు 120,000 ఖర్చు అవుతుంది. అంటే ఎక్కడ శాలరీ పడుతుంది, ఎక్కడ వెళ్ళిపోతుందో కూడా మీకు అర్థం కాని పరిస్థితి. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఎంప్లాయీస్ అవుతుంటారు, కానీ వాళ్ళిద్దరు కూడా ఇవే సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అనేది కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో మనీ బౌల్, సో మనీ బౌల్ అంటే ఏంది? కటోరా మీకు చెప్పాను కదా, గిన్నె ఏ విధంగా ఉంటుంది, గిన్నెల వాటర్ వేస్తే ఏ విధంగా ఆగుతాయి. సో మన సిగ్నేచర్లో కూడా మనం సంపాదించిన డబ్బు నిలబడాలి, అది గుడ్ కాజ్ కి యూజ్ చేయాలి. సమ్ ప్రాపర్టీస్, సమ్ షేర్స్, సమ్ అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్, గోల్డ్, వాట్ ఎవర్, ఏదైనా ఆ విధంగా తీసుకోవాలంటే మీ సిగ్నేచర్లు, మీరు సంపాదించిన డబ్బు నిలబడితే కదా. మీరు ఏదైనా కొత్త వస్తువులు తీసుకోవాలి, ఒక కొత్త గృహం తీసుకోవాలి, కారు కొనాలి, ఏవైనా మీ స్వీట్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే మీ సిగ్నేచర్లు ఇలాంటి బౌల్స్ అనేది లేకపోతే ఏ విధంగా అవుతుంది? సో ఈ బౌల్ ఎక్కడ దొరుకుతుంది? సి, చాలా మంది సి ఈ విధంగా, సిని ఈ విధంగా రాయడం, తర్వాత జీని ఈ విధంగా రాయడం, తర్వాత ఎస్ ఎస్ ఈ విధంగా రాయడం ద్వారా మన యొక్క బౌల్ ఫిల్ఫిల్ అవుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే సి ఈ విధంగా రాసేస్తుంటారు, జీని ఈ విధంగా రాసేస్తుంటారు, ఎస్ని అయితే ఈ విధంగా ఖూని చేసేస్తుంటారు. అంటే షార్ప్నెస్, ఈ షార్ప్నెస్లు అనేటివి ఉండరాదు. అంటే ఒక కత్తి పదును పెట్టినట్లు ఈ విధంగా పెట్టడం ద్వారా మీరు క్రిమినల్ మైండ్కి కారకులు అవుతారనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే సిగ్నేచర్లో డిఫరెంట్ డిఫరెంట్ లెటర్స్ని బట్టి వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం అనలైజ్ చేయవచ్చు అనేది కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. సో బౌల్ ఏ విధంగా ఉండాలి, సిజిఎస్ ఇలాంటివి ఎప్పుడైనా రాసేటప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఫస్ట్ లెటర్ ఎస్తో స్టార్ట్ అవుతుంది, సో వారి యొక్క లెటర్ని ఈ విధంగా మీరు చూడండి. సల్మాన్ ఖాన్ ఎస్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సల్మాన్ ఖాన్ యొక్క ఎస్ మీరు చూడండి. బౌల్ అనేది చాలా ఫుల్ కాబట్టి కోటీశ్వరుడు, మళ్ళీ ఇక్కడ అడగకండి మ్యారేజ్ ఎందుకు కాలేదు సల్మాన్ ఖాన్కి, అది డిఫరెంట్ టైప్. మళ్ళీ ఎందుకంటే మనం చెప్పే సబ్జెక్ట్ని వదిలేస్తారు, మళ్ళీ ఏదో అడుగుతారు, అది అతని యొక్క వ్యక్తిగతం. తర్వాత దానిలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటికి కూడా మనం పర్సనల్గా ప్రొడక్షన్ రూపంలో మనం చెప్పుకుందాం రీజన్స్ ఏంది అనడానికి. సో ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. తర్వాత వచ్చేసి మనీ షట్లర్, మనీ షటర్. మనీ షటర్, సో ఒక మనిషి పైకప్పు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక మనిషి జీవించడానికి తన యొక్క పైకప్పు అనేది ఉంటే వర్షం తడవకుండగా, ఎండ తగలకుండగా, ఏ విధంగా సెక్యూర్డ్గా ఉంటాడు, ఒక అంబ్రిల్లాగా అంబ్రిల్లాగా ప్రొటెక్ట్ చేస్తుందో, మన యొక్క సిగ్నేచర్లో కూడా, మనం చేసే సంతకంలో కూడా కొన్ని లెటర్స్ అనేటివి మమ్మల్ని ఆ విధంగా కాపాడుతుంటాయి. ఆ కాపాడడం ద్వారా మనం వాటి నుంచి బయటపడే అవకాశాలు, అంటే కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడడం, అంటే డబ్బు సంపాదించిన డబ్బుని కాపాడుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎక్కడ ఉంటుంది? చాలా మంది చూడండి టీ ర్యాండ్ అంటే ఈ విధంగా రాసేస్తారు, లేదా ఈ విధంగా రాసేస్తుంటారు.
సో ఇలాంటి కారకాలు చాలా మంది చాలా మిస్టేక్ చేస్తుంటారు. ఇది అనేది ఫ్యామిలీ రిలేషన్ని బాగా దెబ్బతీస్తుంది. పర్సనల్ లైఫ్ అంటే మదర్ అండ్ ఈ టూ అనేది ఏం తీసుకుంటాం అంటే మదర్ అండ్ ఫాదర్కి కౌంట్ చేసుకుంటాం మనం. ఈ టూ సరిగా, ఇవి రెండు సరిగా లేకపోతే మన యొక్క తల్లిదండ్రుల రిలేషన్ అనేది దెబ్బతింటుంది. వారి యొక్క రిలేషన్ దెబ్బతింటే ఇండైరెక్ట్గా మన యొక్క ఎడ్యుకేషన్స్ కావచ్చు, మన పర్సనల్ లైఫ్ కూడా దెబ్బతింటుంది. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం, వాళ్ళు హ్యాపీగా ఉండగలిగితే, వాళ్ళు మంచి చదువులు మనకి చదివించగలిగితే మనం గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన పేరెంట్స్ని మనం కలపడం మన యొక్క బాధ్యత. సో ఈ లెటర్స్ అనేటివి మన యొక్క ఫ్యామిలీ రిలేషన్ అనేది చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా రాసేటప్పుడు టీ లెటర్ని ఖచ్చితంగా టచ్ అయ్యే విధంగా రాయండి. అంతేగాని చాలామంది ఇట్లా ప్లస్ సింబల్ అంటే యేసు సింబల్ని కూడా వేస్తుంటారు, ఇది యూనిక్గా ఉంటుంది. సో మేము క్రిస్టియన్స్ మీ కదా, కాబట్టి మా యొక్క టీ లెటర్ ఈ విధంగా రాస్తే బాగుంది. అవి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు మాత్రం దయచేసి చేయకండి. మీ యొక్క పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అనేది అవ్వడానికి చాలా ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఇది ఒక థియరీ ఉంటుంది. సో తర్వాత జే లెటర్ని కూడా ఈ విధంగా రాయడం, ఇక్కడ రెండు వస్తుంటాయి చూడండి, జే లెటర్ని కూడా మనం ఈ విధంగా అంటే క్యాపిటల్ లెటర్ ఈ విధంగా తీసుకెళ్ళాలి, స్మాల్ లెటర్ని ఈ విధంగా తీసుకోపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే ఎఫ్ ఇక్కడ కూడా షెటర్ ఉంటుంది, తర్వాత ఈ షెటర్ వచ్చేసింది, మళ్ళీ తర్వాత వచ్చేసి జెడ్ ఇక్కడ కూడా వచ్చింది షెటర్, తర్వాత వచ్చేసి వై. వీటన్నిటిలో మనకి ఒక షెటర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం ఖచ్చితంగా పాటించాలి, చూసుకోవాలి. అంటే మన యొక్క సిగ్నేచర్ ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా సిగ్నేచర్ని మీరు ప్రాపర్గా చేయగలిగితే మీకు మంచి రిజల్ట్ అనేది దొరుకుతుంది. ఈ సిగ్నేచర్ని మీరు అంటే చాలామంది ఇక్కడ కూడా డౌట్, సార్ నేను ఆల్రెడీ బ్యాంక్లో నా సిగ్నేచర్ ఇచ్చాను చెక్బుక్, సో కాబట్టి బ్యాంక్ వాళ్ళు అదే అడుగుతారు కదా. సార్ ఈ ప్రపంచంలో అడగంది సిగ్నేచర్ ఒకటే, ఈ సిగ్నేచర్ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, ఆఫ్ కోర్స్ మీ నేమ్ కరెక్షన్ అంటే యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం మీ నేమ్ని కరెక్షన్ చేసినా కూడా ఎవరైనా అబ్జెక్షన్ చేయవచ్చేమో, కానీ మీ సిగ్నేచర్ని అబ్జెక్షన్ ఎవ్వరూ చేయరు. యువర్ సిగ్నేచర్, యువర్ ఐడెంటిటీ మీ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చు. కానీ వాళ్ళు ఎప్పుడు క్వశ్చన్ వేస్తారంటే బ్యాంకులలో, మీరు ప్రీవియస్లో నాకు ఒక సిగ్నేచర్ ఇచ్చారండి, నాకు అదే సిగ్నేచర్ కావాలి అని అంటారు. ఎందుకంటే ప్రీవియస్లో మీరు ఒక సిగ్నేచర్ ఇచ్చారు, సో కాబట్టి ఇప్పుడు ఈ సిగ్నేచర్ చేస్తా అంటే యాక్సెప్ట్ చేయరు. కానీ మీరు ఇది ప్రాక్టీస్ చేసి మీరు హ్యాండ్ ఫ్రీ అయిపోయిన తర్వాత కనుక మీరు సిగ్నేచర్లో ఒక ఫామ్ని కనుక ఇస్తే, ఆ ఫామ్ని ఫిల్ చేసినప్పుడు ఈ సిగ్నేచర్ అనేది మీకు మారిపోతుంది అనేది ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. మన సిగ్నేచర్ మనం ఏ విధంగా వాడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సిగ్నేచరే కదా, ఏమవుతుంది బాగా మన యూనిక్గా ఉంటే చాలు, డిఫరెంట్, అందరికన్నా యూనిక్గా ఉండాలి, స్టైలిష్గా ఉండాలి, లెటర్స్ ఇష్టం వచ్చినట్లు చేంజెస్ చేస్తే బాగుంటుంది, షార్ట్గా ఉండాలి కానీ బాగా కనబడాలి అని అనుకుంటారు. కానీ ఇవన్నీ మీకు నెగిటివ్సే తప్ప పాజిటివ్ రిజల్ట్ అయితే ఇవ్వదు, బాగా గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద ప్రముఖులు కూడా ఈ గ్రాఫాలజీని, సిగ్నేచర్ స్టైల్ అనేది వాళ్ళు ఆచితూచి పెడుతూ ఉంటారు. కొందరు సిగ్నేచర్స్ అంటే ఎవరైతే కన్సల్ట్ కారో, అంటే అందరు కన్సల్ట్ కావాలని రూల్ ఏం లేదు కదా, కొందరు ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. సో కాబట్టి వాళ్ళలో కొన్ని నెగిటివ్స్ ఉంటాయి, కొందరిలో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరి సిగ్నేచర్లో కూడా నెగిటివ్ పాజిటివ్ అనేది కామన్. వాటిని మనం చూసుకొని సెట్ చేసుకొని కొన్ని మార్కులు, చిన్న చిన్న మార్కులు చేసుకోవడం ద్వారా మీ లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసే అవకాశాలు ఉంటాయి. హెల్త్ విషయం కావచ్చు, రిలేషన్ విషయం కావచ్చు, కెరియర్ విషయం కావచ్చు, తర్వాత జాబ్, మ్యారేజ్, పర్సనల్ లైఫ్ అనేది కూడా మన యొక్క సిగ్నేచర్ మీద ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా చూపిస్తుంది. కాబట్టి మీరు గనక మంచి న్యూమరాలజీని, మంచి గ్రాఫాలజీని కన్సల్ట్ అయ్యి సిగ్నేచర్ చేంజ్ చేసుకొని మీరు మీ యొక్క లైఫ్ని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ యొక్క రసూలేన్ ఖాన్, ఆస్ట్రో న్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్.